పట్టణాల్లోనే జరుపుకునే సదర్ ఉత్సవాలు గజ్వేల్ నియోజకవర్గంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వొంటిమామిలో మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే జంతువులను పూజించే కులం ఏదంటే అది యాదవ కులమని అన్నారు. జంతువులు ప్రాణం తీయటం సులభం కానీ వాటిని మచ్చిక చేసుకోవడం చాలా కష్టతరమని, అది ఒక యాదవులకు మాత్రమే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కూడా యాదవుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఏడో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ముచ్చట ఇంకా ఎందుకు చెప్తారా అంటే, ఈ కలియుగంలో కూడా శ్రీ వెంకటేశ్వరుని తరువాత మొట్టమొదటి యాదవుడు మాత్రమే. ఆయన దర్శనం చేసుకున్నాకనే, మనవాడు దర్శనం చేసుకున్నాకనే మిగతా పబ్లిక్ దర్శనం చేసుకుంటది. అంటే మనం ఏం చిన్నగా లేవు, మనకు మనమే చిన్న పుచ్చుకుంటానని తప్ప చిన్నగా లేవు. ఎందుకు చిన్న పుచ్చుకుంటానా అంటే, కొద్దిగా చిన్నతనాల పెళ్లిళ్ళు చేసుడో, పులగాళ్ళకు చిన్నతనాలే కాన్పులవుడో, పంచాయతీలు అవుడో, లొల్లిలు పెట్టుకుంటో, చిన్న చిన్న విషయాలు మనం బడికి తోలకపోవడో, మన వాళ్ళు మంచిగా చదువుకోకపోవడో. బడికి తోలితే చదువుకుంటారు కానీ మనం బడికి తోలే అలవాటు లేదు. మరి దానిలో ఎస్పీలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. మల్లన్న సాగర్ యావత్తు తెలంగాణ రాష్ట్రానికి మరి నీరందించే ప్రాజెక్టు మరి మనం మల్లన్న పేరు పెట్టుకోవడం నిజంగా కూడా మన అదృష్టం. మన సిద్దిపేట జిల్లా అదృష్టవంతులం మనం. ఆ మల్లన్న సాగర్ ద్వారా, మల్లన్న దయ వల్ల యావత్తు తెలంగాణ రాష్ట్రానికే మన నీరిచ్చే ప్రాజెక్టు ఇలా మన తెలంగాణలో మన సిద్దిపేటలో ఉండడం మన అందరి అదృష్టం. ఈరోజు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మన గజ్వేల్ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా నిలబడడం, మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావడం కూడా మరి రెండవ అదృష్టం మనకి ఈరోజు. మీ అందరి దయ వల్ల, మీ అందరి కృషి వల్ల మరి మన మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి పనులకు మీరు సహకరించి మళ్ళీ రెండోసారి కూడా ప్రభుత్వాన్ని తెచ్చి ఈరోజు గొప్పగా అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఎంతైనా ఉన్నది ఈరోజు. మరి మున్ముందు కూడా ఇంకా కూడా మరి మన రాజన్న చెప్పినట్టు అందరు కూడా మంచి పిల్లల్ని మంచి చదివించి బ్రహ్మాండంగా వారిని ఒక వృత్తిపరంగానే కానీ వ్యాపార పరంగానే కానీ మరి అన్ని రంగాలలో ముందుంచాలి